అమ్మా బాగున్నారా అందరూ? నేను బాగున్నానమ్మా. మీరందరూ బాగుండాలని మీకు నేను మీరు బాగుండి మీ ఆరోగ్యంగా బాగుండే వస్తువులు పెడతాను. అవి చూసుకొని మీరు చేసుకోవాలని నా కోరిక అమ్మా. పెడతాను రండి. ఏం పెడతానో సూత్రగాని రండి. అమ్మా కాకరకాయలు బాగా ఒళ్ళల్లగా ఉండేలా ఉంటే ఇంకో రెండు కాకరకాయలు తీసుకోండి. లేకపోతే చాలు ఈ కాకరకాయలు తీసుకొని ఈ కాకరకాయలు దేంటంటే అమ్మా దుర్ద ఒళ్ళల్ల దుర్ద గజ్జి తామర ఉంటాయి కదా మనకి తామర పొక్కులకి గజ్జి తామర పిల్లలు గోక్కుంటుంటారు. పిల్లలైనా కానీ పెద్దోళ్ళైనా కానీ ఒళ్ళల్ల గోక్కుంటా ఉంటారు అన్నమాట. బాగా ఎర్రగా దద్దుర్లాగా వచ్చేస్తుంటాయి. అక్కడక్కడ ఇలా మచ్చల్లా కూడా ఇలాగ ఒక సందమావలాగా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట పొక్కుల్లాగా. అలాగా అలాంటి వాటికి పెట్టి దానికి కూడా ఇది మంచిది. నేను అందుకనే చేసి చూపెడుతున్నాను. మీరు నేను చేసినట్టుగా మీరు చేసుకోండి. కాకరకాయ చూసారా నేను ఎలా ముక్కలు కోస్తున్నానో? మీరు అలా ముక్కలు కోసుకోండి. కోసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఇప్పుడే. కాకరకాయలు ఇలా మిర్చి ఇలాగా ఈ ముక్కలు చేసుకున్నాం కదా, ఇప్పుడు మిర్చిలు వేసేసుకుందాం. ఇవి మిర్చిలు వేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. తాజా కాయలు అయితే లేత కాయలు అయితే రసం వస్తే పర్వాలేదు. ఒకవేళ రసం రాలేదనుకోండి కొంచెం రెండు చెంచాలు నీళ్ళు పోసుకోండి. చూడండి అమ్మా అయిపోయింది. ఇప్పుడు ఇది వడపెట్టుకుందాం. దీంట్లో ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి. తీసుకొని ఆ గిన్నెలో వేసుకోండి. చిక్కగా ఉంటే నీ ఒంటి పట్టిద్దని చెప్పి నేను ఎక్కువ నీల్చుకు రెండు చెంచాలే పోసానమ్మా. చిక్కగా ఉంటే ఒంటికి పట్టాలి కదా అని చెప్పి. ఇదిగోమ్మా ఇది మరి పనికిరాదు అమ్మా. దేనికి పనికిరాదు ఇది. బయట పారేయడమే అది. మీద వేస్తే ఉండాలి కదా. చూడండి ఒకసారి మీరు ఇది ఇలా పెట్టానన్నమాట. ఇది ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో పని చేస్తాను. ఇదిగోమ్మా బిల్లలు అనమాట, కొప్పూరం బిల్లలు ఇవి. ఒకసారి చూడండి, దేవుడికి మనం వెలిగించుకుంటాం కదా కొప్పూరం బిల్లలు. ఇవి నేను ఇప్పుడు అంటే మన ఇది ఎంత ఉందో దీన్ని చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకునే వేసుకొని నేను ఇగో ఇవి వేస్తున్నాను. ఇటు వరకే వేస్తున్నాను. అమ్మా కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకోండి. ఒక్క స్కూర్ వేయండి అంతే. ఇంకమ్మా కొప్పూర సిద్ధగొట్టాను కదా, ఇది ఒక స్కూన్ కాదు కొద్ది తక్కువ అనమాట వేసాను. ఇది అర చెంచా వేసామ్మా. ఇదిగోమ్మా ఇది నిండా ఒక స్కూన్ వేసాను. ఇప్పుడు ఇది మూడు కలిసి కలిపాను అనమాట. చక్కగా కలిపించుకోవాలి మనం. ఇది కలుపుకున్న తర్వాత మనకి ఎక్కడ ఒంటి మీద ఉన్నాయో అవి దురద కానీ గజ్జి కానీ గోక్కుంటారు కదా అవి కానీ ఏమి ఉన్నా సరే ఒంటికి అంటే చర్మ వ్యాధులు ఏమున్నా వాటికి మాయమైపోతాయి. వీటికి మాత్రం ఇది తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెట్టుకొని రోజు అంటే మరి ఎక్కువగా ఉంటాయి కదా రెండు రోజుల్లోనూ రాసేసుకోండి. నేను మీకు చూపెట్టడానికి కొద్దిగా ఎక్కువ చేశాను కనిపించాలి కదా అని చెప్పి. రెండు రోజుల్లో తగ్గిపోతాయమ్మా. మళ్ళీ మీకు కనిపించవు కానీ నేను చేయడం ఎక్కువ చేశానని చెప్తున్నాను. మీరు రెండు రోజుల్లో తగ్గిపోతే నేను చేసినట్టుగా మీకు ఎక్కువ కానీ ఒంటి నిండా కానీ ఉండేలా ఉంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది కొద్దిగా ఎక్కువ వేసుకోండి.
ఎక్కడుంటే అక్కడ నీకు ఎక్కడున్నది అక్కడే ఇలాగా రాసుకొని ఆరిన దాకా ఉంచుకుంటే చక్కగా రాత్రి రాసుకొని తెల్లవారలు కూడా ఉంచుకోవాలి ఇవి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాగా ఇలా రాసుకోండి లేదంటే సాయంత్రం పూటల తాన వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో తానం చేసుకొని ఎక్కడైతే మీకు ఉన్నాయో అక్కడ రాసుకొని శుభ్రంగా బట్టలు కొంచెం పాత బట్టలు వేసేసుకొని పడుకుని పోయండి తెల్లారి చక్కగా మాడిపోతాయి అన్నమాట అదేవిధంగా రెండు రోజుల్లోనూ మీరు రాసుకుంటే రెండు రోజుల్లో మాజిమైపోతుంది।